పదో రోజు కూడా జైల్లో ఒక్కోస మూవీ సూపర్ ఉంది. ఇప్పుడు కూడా థియేటర్ ఖాళీ లేదు అసలు, అలా ఉంది జైల్లో ఒక్కోస. పదో రోజు కూడా సినిమా సూపర్ నడుస్తున్నది. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ సూపర్. సెంటిమెంట్ బాగుంది సినిమా. ఎన్టీఆర్ యాక్షన్ మస్తుగా ఉంది. పదో రోజు కూడా ఇక్కడ చూస్తున్నాం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ చాలా మంది వచ్చి చూస్తున్నారు. పదో రోజు కూడా ఇంకా హౌస్ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది. ముఖ్యంగా జై క్యారెక్టర్ చాలా మాకు నచ్చింది. ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడు కాబట్టి పదే రోజు కూడా ఇప్పటికీ మన తెలుగు ఇండస్ట్రీలో ఏది ఖైదీ నెంబర్ 150 తర్వాత ఇది రికార్డుగా చూస్తున్నాం. ఇప్పుడు స్పైడర్ కూడా నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఇది మంచి టాక్తో బాగా సక్సెస్ఫుల్గా ఎన్టీఆర్కి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. సినిమా చాలా బాగుంటుంది, అందరూ తప్పక చూడాలి. పదో రోజు కూడా చాలా బాగుంది, చాలా మంది వస్తున్నారు చూడడానికి. హైలైట్ అన్న సూపర్ సూపర్ బాగుంది అన్న సినిమా సూపర్ అన్న సూపర్ మూవీ అన్న ఎక్సలెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇలా గిల్లా అనుకో సినిమా అయితే సూపర్ మూవీ సూపర్ సూపర్. ఎన్టీఆర్ కెరియర్లో మహేంద్ర అన్న సూపర్ అన్న సినిమా సూపర్ అన్న బాగుందన్న సూపర్ రిటర్న్ సూపర్ సూపర్ మూవీ సూపర్ ఫెంటాస్ ఎక్సలెంట్ బాగునే సూపర్ అన్న సినిమా సూపర్ ఎక్సలెంట్ సెంటిమెంట్ సూపర్ ఉందన్న సూపర్ అన్న సూపర్ సినిమా చాలా బాగుంది. చాలా చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. చాలా చాలా బాగుంది, చాలా మంచి ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, వెరీ నైస్, బాగుంది, చాలా బాగుంది, మంచిగా. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు మేము పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.